ఎన్నో సంవత్సరాలుగా జవహర్ నగర్ లో కార్యకర్తల మోసపోయిన తీరుని ఇన్నాళ్లకు గుర్తించి నివారణ చర్యలకు నాంది వేసినందుకు కొంపల్లి మోహన్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ గోరక్షక్ నిరుపేద కార్యకర్త అయినటువంటి చందు కుటుంబానికి బీజేపీ నాయకులమని చెప్పుకు తిరిగే మంద లక్ష్మీనారాయణ మరియు స్థానిక బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రంగుల శంకర్లు సర్వే నంబర్ 808-809లలో ప్రకటన చేసిన 80 గజాల ఇల్లు అందేనా లేక అందని ద్రాక్ష పండులా మిగిలిపోతుందా? 2011 నుంచి ఎదురు చూస్తున్న కార్యకర్తలలాగా మిగిలిపోవాల్సిందేనా? మంద లక్ష్మీనారాయణ ఇంకెన్నాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను నాయకులను మోసం చేస్తూ ఉంటాడు? మీరు ఇచ్చిన స్థలంలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అనేది వాస్తవమేనా కాదా? మీకు ఈ భూమిపై ఉన్నటువంటి వివాదాలను అడ్డంకులు తొలగించేందుకు చనిపోయిన కార్యకర్తను కూడా వదిలిపెట్టరా? ప్రస్తుత జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుర శంకర్ కి మీరు 50కి పైగా ప్లాట్లు అగ్రిమెంట్ చేసి ఇచ్చింది వాస్తవం కాదా? అందులో భాగంగానే శంకర్ చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ చందు కుటుంబాన్ని ఆదుకుంటున్నాం అనే నెపంతో నిజానికి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశమే మీకు ఉంటే ఎలాంటి వివాదాలు లేని ప్లాట్లలో ఇల్లు కట్టించి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత మీరు మీ రాజకీయ ప్రచారాలు చేసుకోవాలి. ఈ విషయంపై బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసి జవహర్ నగర్ కార్యకర్తలు మరియు ప్రజల ముందు దోషిగా నిలబెడతామని, అవసరమైతే ఈ విషయంపై పార్టీ నాయకులతో చర్చించి అతి త్వరలోనే అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మీ స్వార్థం మోసపూరిత బుద్ధిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ బాధిత కార్యకర్తల కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలపడం జరిగింది.